వరుణుడు మొహం చాటేశాడు. కారు మబ్బులు కానరావడం లేదు. ఖరీఫ్ స్టార్టింగ్లోనే కష్టాలు స్టార్ట్ అయ్యాయి అన్నదాతలకు. అరకొర చినుకులకు మొలకెత్తిన మొక్కలు ఎండిపోతున్నాయి. చినుకు జాడ కోసం ఆకాశం వైపు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల కష్టాలు చూడలేక హిజ్రాలు వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేశారు. రాత్రంతా జాగారం చేసి అమ్మవారిని వేడుకున్నారు. వర్షాలు సమృద్ధిగా పడి పంటలు పండితేని నాలుగు వేళ్లు నోట్లోకి పోతాయి. ఈ ఏడాది ఖరీఫ్పై అన్నదాతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈసారైనా వర్షాలు బాగా పడితే పంటలు పండుతాయని, అప్పులు తీర్చుకోవచ్చని కలలు కన్నారు. రైతులు ఒకటనుకుంటే దైవం మరోలా తలచింది. ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దుక్కి దున్ని సాగుకు రెడీగా ఉన్న భూములు బోసిపోతున్నాయి. అరకొరగా విత్తనాలు విత్తినా వర్షాలు లేక ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. వరుణదేవుడా, నువ్వెక్కడున్నావయ్యా అంటూ మేలుకొల్పే పాటలు పాడినా అన్నదాతల మొర ఆలకించటం లేదు. గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా వర్షాల కోసం మొక్కని దేవుడు లేడు, చేయని పూజలు లేవు. ఎంత చేసినా వానదేవుడి కరుణాకటాక్షాలు అందటం లేదు. అన్నదాతల కష్టాలను కళ్లారా చూసిన హిజ్రాలు మేము సైతం అంటూ వానల కోసం వేడుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని బూడిదగడ్డ ప్రాంతంలో సుమారు 30 మంది హిజ్రాలు ప్రత్యేక పూజలు చేశారు. రైతు సుభిక్షం కోసం వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ వారి ఆరాధ్యదైవం ముత్తంగి మాతకు రాత్రంతా జాగారం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఫలాలు పూలు అన్నీ తెచ్చి అమ్మవారిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించారు. ఇదంతా అర్ధరాత్రి సమయంలో జరిగింది. ఇద్దరు హిజ్రాలను దేవునికి అర్పిస్తూ వారిని ఆకుపచ్చరంగు వస్త్రాలతో మెడలో పూలదండలు వేసి ఎంతో సుందరంగా అలంకరించారు. అనంతరం నెత్తిపై 2 బిందెల పాలను నింపి వారు ఎవ్వరికంటా పడకుండా వారి దైవానికి అభిషేకం నిర్వహించారు. ఇది ఎంతో నియమనిష్టలతో చేస్తారు హిజ్రాలు. మిగిలిన పాలను గంగామాతకు మొక్కి నీటిలో కలుపుతారు. ఇలా చేయడం ద్వారా ఆ దేవుని అనుగ్రహం వారిపై ఉంటుందని వారి నమ్మకం. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు పూజలు నిర్వహిస్తారు హిజ్రాలు. అనంతరం ఉదయం మేళతాళాలతో జై సంతోషిమాత అంటూ ఊరేగింపుగా బయలుదేరతారు. సమీపంలో అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ పూజా కార్యక్రమానికి సంబంధించి ఖర్చులు మొత్తం వారే భరిస్తారు. ఎంతమంది సభ్యులున్నారో వారు మాత్రమే యాచక వృత్తి ద్వారా వచ్చిన డబ్బును జమ చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలో బోనాల జాతర ఎంత గ్రాండ్గా చేస్తారో గుజరాత్లో ముత్తంగి అమ్మవారి జాతర కూడా అంతే ఘనంగా నిర్వహిస్తారు. రైతులు ఇబ్బందులు పడకుండా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలనే ఉద్దేశంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామని చెబుతున్నారు హిజ్రా సోనీ. మేము ఈరోజు మా యొక్క అమ్మవారి పూజ చేశాము. అమ్మవారి పూజ యొక్క ఉద్దేశం ఏంటంటే వర్షాలు పడక రైతులు చాలా బాధపడుతున్నారు. రైతులనే కాదు, చాలా భూగర్భ జలాలు కూడా తగ్గిపోతున్నాయి. నదులలో కూడా నీళ్లు లేవు కాబట్టి రైతులు చాలా బాధపడుతున్నారు. ఇప్పటిదాకా పంటలు పండలేదని అందుకని మేము ప్రతి సంవత్సరం ఎప్పుడు వానలు రాకపోయినా మేము అమ్మవారి పూజ చేస్తూ ఉంటాము. అని ప్రతి ఒక్క జిల్లాలో చేస్తారు. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే అమ్మవారు తల్లి ఆ తల్లి చల్లందయ్యతో ఇప్పుడు తెలంగాణ బోనాలు అయితే ఎలాగైతే పెట్టుకుంటారో మేము కూడా అమ్మవారికి పూజ చేసి సుభిక్షంగా వానలు పడి పంటలు పండి అందరూ చల్లగా ప్రజలందరూ చల్లగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ యొక్క అమ్మవారి పూజని చేస్తున్నామండి. ఈ యొక్క ఉద్దేశం అది. మీ అమ్మవారి పేరు కూడా? మా అమ్మవారి పేరు మురుగీ మాత అండి. ఆ తల్లి ఇక్కడ ఉండదు, గుజరాత్లో ఉంటుంది. ఆ తల్లి ఫోటో పెట్టుకొని మేము అమ్మవారికి గంగకి వెళ్ళి గంగలో పాలు పోసి ఆ గంగాదేవిని ప్రార్థిస్తాం. తల్లి నువ్వు అంత రావాలి, వర్షాలు పడాలి, పొలాలు అన్నీ పచ్చగా ఉండాలి, అందరు ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ మేము ఒక అమ్మవారి పూజ చేస్తాం. వర్షాల కోసం ఇద్దరిని మాతంగిలాగా మార్చి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించామని చెబుతున్నారు. రైతులు సుభిక్షంగా ఉండాలని రాత్రంతా జాగారం చేశామంటున్నారు. దేశం సుభిక్షంగా ఉండేందుకు తమవంతు ప్రయత్నం చేశామని చెబుతున్నారు హిజ్రాలు. ఈ కార్యక్రమం ఏంటంటే వర్షాలు లేక రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దేవుడు సహకరించక వానం సహకరించక అంత ఇబ్బందుల పాలుగా ఉన్నారు. అన్నీ వర్షాలు పడి రైతు మంచి పంటలు పండించి మనకు అందిస్తేనే మనం తినగలం. పంటలు పండి మనం తినలేమని ఒక దృష్టిలో పెట్టుకొని మా కమ్యూనిటీలో నుంచి ఒక ఇద్దరిని మేము ఎంపిక చేసుకొని వాళ్ళని మాతంగిలాగా చేసి
వాళ్ళ ద్వారా మేము ఈ వర్షాలు పడడానికి గంగమ్మ తల్లి పూజలు చేసి మా అమ్మ వాళ్ళని పూజలు చేసి వాళ్ళని మేల్కొల్పి వర్షాలు బాగుపడి రైతులు బాగుండి రైతులు బాగుంటే మేము కూడా బాగుంటామన్న ఒక చిన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం రాత్రంతా జాగారం చేసి పొద్దుగాల మా అమ్మవారిని పూజ చేసుకొని ఇవన్నీ కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాం. దేశంలో మనందరం బ్రతకగలం కాబట్టి మా వంతు మేము చేయాల్సిన ప్రయత్నం ఆ వర్షాలు పడాలి, అందరూ బాగుండాలి, రైతులు బాగుండాలి, రైతులు బాగుంటేనే సేట్లు బాగుంటారు, సేట్లు బాగుంటేనే మాకు రూపాయి దానం చేస్తారు. అందుకోసం మా వంతు ప్రయత్నం ఏం చేస్తున్నాం అదే ఆ మాతని కోరుకొని మాలో ఇద్దరిని ఆ మాతకు వదిలిపెట్టి ఆ గంగ పూజ చేసి అమ్మవారిని వేడుకుంటున్నాం. వర్షాలు పడి అందరు దేశమంతా సుభిక్షంగా ఉండాలని మాలాంటి వాళ్ళు వీళ్ళ అందరం బ్రతుకుతున్నాం కాబట్టి మా పట్టు తిప్పల కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఏదేమైనా రైతుల కోసం హిజ్రాలు పూజలు చేయడంపై అన్నదాతలు స్వాగతిస్తున్నారు. ఇప్పటికైనా వరుణుడు కరుణించి వానలు కురిపించాలని కోరుతున్నారు స్థానికులు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.